వచ్చింది. ఆయన పై పై గురించి మాట్లాడు. మీడియా వాళ్ళందరికీ కూడా నిజంగా కొనబడి ఉన్నారు. ఎందుకంటే మీరే నన్ను బిగ్ బాస్ పంపించారు, ఇంకెవరు కాదు, అచ్చంగా మీరే. ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ చేశారు. బిగ్ బాస్ కి ఇవాళ నేను వెళ్ళానంటే మీరు మాత్రమే కారణం. దీంట్లో ఎటువంటి అసత్యం లేదు, నూటికి నూరు పాలు నిజం. ఇక నేను వెళ్ళి వచ్చిన తర్వాత రావడానికి కారణం కూడా ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా నేను రిటర్న్ చూస్తున్నారనే సంతోషంలోనే, అవతల పక్క ఆదిత్య నేను ఇక్కడ ఉన్నా కూడా నేను ఆల్రెడీ అందరికి చెప్పాను నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా బిడ్డను చూద్దామనుకున్నా చెప్పాను. సో టీమ్మేట్స్ అందరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. సో కారణాలు ఏం చెప్పినా కూడా ఫైనల్ గా బయటకు రావడం చూస్తున్నాను, తనివి తీరా చూస్తున్నాను. నాకు ప్రాణం లేచేసినట్టుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ టైంలో మా భార్య పక్కన ఉండడం చాలా అవసరం. సో ఇది ఎలిమినేషన్ అయినా కూడా నాకు నిజంగా పెద్ద వరం లాగా చాలా హ్యాపీ హ్యాపీగా వచ్చాను. సో ఇక మీరే చెప్పాలి, మీరు ఎంజాయ్ చేశారా నా కంటెంట్, నా ప్రెసెన్స్ మీరు ఎంజాయ్ చేశారా చెప్పాలి. తమ్ముడు ఆడాక మీరు మీ బిగ్ బాస్ లో అయ్యా మీడియా వాళ్ళందరూ ఆయన చెప్పింది వినాలంటే మన కామ్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. ఇది కరెక్టా మన వాళ్ళందరికి కరెక్టా? ఇది ఒకసారి వెనక్కి వెళ్తారాయ్యేసుకోవాలంటే ఇలా తోస్తా మీకు ఏం రిజల్ట్ వస్తుంది? ఏం రిజల్ట్ వస్తుంది? అరే ఆగండి, సైకిల్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి, మీ దాంట్లో యూనిటీ ఇప్పుడు ఎవరు పడగొట్టిరు? అందరూ మనోళ్ళే కదా, ఎరగడానికి జరగండి, 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 జరగండి.
అందరు మన కోసమే కదా ఉంది, సైలెంట్ గా ఉండమండి అరుస్తున్నారు. మేడం